తిరుపతిలో సింహం పంజాకి బలైన ప్రహ్లాద్ గుర్జార్కి సంబంధించిన దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. తిరుమలలో హతీరామ్జీ మఠం సిబ్బందిపై దాడి చేసినట్టుగా గుర్తించారు అధికారులు. తిరుపతి ఎస్వీ జూలోని సింహం చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న ప్రహ్లాద్కు సంబంధించి కీలక విషయాలు వెల్లడయ్యాయి. తిరుపతి జూకు వెళ్లే ముందు ప్రహ్లాద్ ఆలయ సిబ్బందిపై దాడి చేసిన ఘటన వెలుగు చూసింది. టోకెన్ తీసుకోవాలన్న సిబ్బందిపై దాడి చేసిన ప్రహ్లాద్ గుర్జర్ను భక్తులు స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. తిరుమలలో హధీరామ్జీ మఠం సిబ్బందిపై దాడి చేసినట్టు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు అధికారులు. దర్శనానికి వెళ్లాలంటే టికెట్ కొనుగోలు చేయాలని ప్రహ్లాద్ కు సూచించారు సిబ్బంది. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన ప్రహ్లాద్ అటెండర్ మునిసుబ్రహ్మణ్యంపై దాడికి దిగాడు. టికెట్లిచ్చే రెండు మిషన్లు విసిరేశాడు. ఈ దాడిలో సుబ్రహ్మణ్యంకు తీవ్ర గాయాలయ్యాయి. అటెండర్పై దాడి చేస్తున్న క్రమంలో ప్రహ్లాద్ను అడ్డుకునేందుకు అక్కడున్న భక్తులు ప్రయత్నించగా వారిని కూడా బెదిరించాడు. అయితే కొద్దిసేపటి తర్వాత కాస్త ధైర్యం చేసిన ఇద్దరు వ్యక్తులు ప్రహ్లాద్ను అడ్డుకున్నారు. అందరూ కలిసి ఎడాపెడా వాయించి పోలీసులకు అప్పగించారు. ఇక సిబ్బందిపై దాడి చేసిన సమయంలో ప్రహ్లాద్ గంజాయి మత్తులో ఉన్నట్టు గుర్తించారు. ఈ నెల 14న సాయంత్రం 4:30 గంటలకు ఈ దాడి జరిగింది. ఆ మరుసటి రోజే 15న ఎస్పీ జూ పార్కుకు వెళ్లిన ప్రహ్లాద్ మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో సింహం పంజాకు బలయ్యాడు.